హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్స్ ఆటోమొబైల్. ఈరోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ న్యూస్ మాట్లాడతాం. అదేంటి అనేసి అంటే, టాటాలో టాటా ఏసీ తర్వాత సంచలనం సృష్టించినటువంటి వెహికలే ఇంట్రా. ఇంట్రా వీ థర్టీ అయితే మనం ఈరోజు రివ్యూ చేయబోతున్నాం. ఇంట్రా వీ థర్టీలో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, ఇదంతా కూడా ఈ వీడియోలు చూసేయండి. సో ఇదైతే మాత్రం వాల్యూ ఫర్ మనీ వెహికల్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకనేసి అంటే, ప్రీవియస్గా విశాఖపట్నంలో ఒక ఆయనకి ఎంక్వైరీ చేస్తే ఇంట్రా వీ థర్టీ మీద పాజిటివ్ రివ్యూ అయితే ఇచ్చారనమాట ఆయన. అంటే మంచి మైలేజ్ ఎఫిషియెంట్ బండి, అలాగే ఇన్కమ్ కూడా బాగానే వస్తుందని చెప్పేసి అయితే అని చెప్పారు. టాటాలో ఉన్నటువంటి ఈ కమర్షియల్ వెహికల్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం, రండి. సో ఇంట్రా అయితే ఫ్రంట్ నుంచి చూడడానికి అయితే విధంగా ఉందన్నమాట. సో ఇక్కడ ఇంట్రా బ్యాజింగ్ అయితే ఉంది, చూసారు కదా. ఇంట్రా పికప్ అని చెప్పేసి అయితే రాస్తుంది, వీ థర్టీ అని చెప్పేసి అయితే రాస్తుంది. టాటా ఏసీ కంటే ఇది చాలా పెద్ద అండి. టాటా ఏసీ మనకి 7 ft 9 inches బ్యాక్ ట్రక్ ఉంటే, ఇదైతే మనకి 8 ft 8 inches ట్రక్ అయితే ఉంటుందన్నమాట. చాలా పెద్ద ట్రక్ అయితే వస్తుంది, అలాగే ఇంజిన్ కెపాసిటీ కూడా మారిపోతుందండి. సో ఇంట్రా వీ థర్టీలో మనకి 1496 cc 4 సిలిండర్ ఇంజిన్ అయితే ఉంటుందండి. మ్యాక్సిమం పవర్ వచ్చేసి 70 bhp జనరేట్ చేస్తుంది. అదే మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 140 nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. టార్క్ అయితే ఎక్కువ ఉంటుందండి పవర్ కంటే, ఎందుకంటే ఇది కమర్షియల్ వెహికల్ కదా. అండ్ ఈ బండి యొక్క పేలోడ్ కెపాసిటీ వచ్చేసి 1300 kgs అయితే ఉంటుందండి. అదే బండి వెయిట్ వచ్చేసి మనకి 1265 kgs అయితే ఉంటుంది. మొత్తానికి 2565 kgs గ్రాస్ వెయిట్ అయితే ఉంటుంది బండి. అండ్ ఈ వెహికల్ వచ్చేసి 35 లీటర్ డీజిల్ ట్యాంక్తో అయితే వస్తుందండి. కంపెనీ అయితే 14 mileage ఇచ్చింది, కొంతమంది అయితే 15 వరకు కూడా మైలేజ్ వచ్చినట్టుగా చెప్పారు మనకి. అండ్ ఈ బండి అనేది ఎటువంటి టెరెన్స్లోనైనా సరే నడిపే విధంగా 175 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందండి. అలాగే 80 kmph మ్యాక్సిమం స్పీడ్ అయితే వెళ్తుంది. ఫ్రంట్ సైడ్ గ్రిల్ చూసారు కదా. సో టాటా బ్యాడ్జింగ్తో కూడినటువంటి గ్రిల్, పెద్ద పెద్ద పికప్ ట్రక్కులకు ఉండేటటువంటి డిజైన్ అయితే ఫ్రంట్ సైడ్ ఆఫర్ చేయడం జరిగింది. అలాగే మనకి క్రాస్ విండ్షీల్డ్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. ఏరో డైనమికల్ డిజైన్తో కూడినటువంటి విండ్షీల్డ్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. అలాగే మనకి వైఫర్ బ్లేడ్స్ అయితే ఉన్నాయి. సో వాషర్ కూడా మనకి ఇక్కడ ఉంది. విండ్స్క్రీన్కి అయితే వాటర్ కొడుతుంది, వాటర్ కొట్టేసి మనం అయితే వాష్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఇక్కడ V30 బ్యాజింగ్ అయితే ఉంది. కింద అయితే మనకి నెంబర్ ప్లేట్ హోల్డర్ అయితే ఉంది. ఫ్రంట్ గ్రిల్ అయితే ఈ విధంగా ఉంది, హార్న్ అయితే ఉంది చూసారు కదా. దాని తర్వాత ఇంకా లైట్లు. సో లైట్లు తీసుకుంటే టాటాలో లైటింగ్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ అయితే చెప్పుకోవచ్చు. టాటా ఏసీ లైటింగ్ మనం చూసాం కదా, దీని లైటింగ్ అయితే ఇంకా బేబసంగా అయితే ఉంటుందన్నమాట. దీని లోపల అయితే మనకి పార్కింగ్ బల్బ్స్ అయితే ఉన్నాయండి, చూసారు కదా. దాని తర్వాత ఇక్కడ మనకి హెడ్లైట్ బల్బ్ అయితే ఉంది, దాని తర్వాత ఇండికేటర్ బల్బ్ అయితే ఉంది. ఇవన్నీ కూడా మొత్తం హాలోజన్లోనే ఉన్నాయండి. రిఫ్లెక్టర్ కూడా ఉన్నాయి సైడ్ చూసారు కదా. సో మాన్యువల్ అడ్జస్ట్ మిర్రర్స్ అయితే ఉన్నాయండి, చూసారు కదా. సో మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ అయితే ఉన్నాయండి. రేర్ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది, వైబ్రేషన్స్ చాలా తక్కువ ఉండడం వల్ల రేర్ వ్యూ అయితే చాలా బాగా కనిపించింది. నేనైతే టెస్ట్ సైడ్కి వెళ్ళాను కదా, నాకైతే అర్థమైంది అనమాట. దాని తర్వాత ఒక సైడ్ మాత్రం మనకి డ్రైవర్ క్యాబిన్ లోపలికి ఎంటర్ అయ్యేటట్టు అయితే కీ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. సో అటువైపు అయితే మనకి లోపలైతే లాక్ చేసుకోవచ్చు. దాని తర్వాత దీంట్లో లోపల మనకి ఏసీ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది, కానీ ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ అయితే ఏసీ లేదు. సో ఏసీకి సంబంధించిన వెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దాని తర్వాత హెడ్లైట్ ట్యూనింగ్ సంబంధించినటువంటి ఇక్కడ నెంబరింగ్ అయితే ఉంది. దాని తర్వాత ఎకో మోడ్ అయితే ఉందన్నమాట. ఎకో మోడ్లో కనుక వెళ్ళామంటే మైలేజ్ అయితే బాగా వస్తుంది, కానీ మనం లోడ్ వేసుకుని వెళ్ళేటప్పుడు మాత్రం ఎకో మోడ్ కాకుండా పవర్ మోడ్ అయితే యాక్టివేట్ చేసుకోవాలి. దాని తర్వాత ట్రాక్షన్ కంట్రోల్ ఆప్షన్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ట్రాక్షన్ కంట్రోల్ స్విచ్ అయితే ఉంది, హెడ్లైట్కి సంబంధించిన స్విచ్, టర్న్ ఇండికేటర్ సంబంధించిన స్విచ్, అలాగే ఇన్స్ట్రుమెంట్ కంట్రోల్ ఫీచర్స్ అని కూడా చెప్తాను. ఇన్స్ట్రుమెంట్ కంట్రోల్ ఫీచర్స్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి డిజిటల్లో ఉంటుందండి. సో కంప్లీట్ ఇది కూడా మనకి స్పీడోమీటర్ అయితే డిజిటల్లో వస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఓడోమీటర్ అయితే ఉంటుంది, టైం అయితే ఉంటుంది. దాని తర్వాత ఇంజిన్ టెంపరేచర్ వార్నింగ్ అయితే ఇక్కడ ఉంటుందండి, అంటే కూలింగ్ టెంపరేచర్ వార్నింగ్ అయితే ఇక్కడ ఉంటుంది. డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే ఉంటుంది ఇక్కడ. ఇంజిన్ ఆయిల్ లో ఇంజిన్ ఆయిల్ ఇండికేషన్ అయితే ఉంటుంది, లో కూలింగ్ ఇండికేషన్ అయితే ఉంటుంది. సో హ్యాండ్ బ్రేక్ సంబంధించిన ఇండికేషన్, బ్యాటరీ ఇండికేషన్ ఇవన్నీ కూడా వస్తాయండి. ఇది ప్రెస్ చేసినట్టయితే ట్రిప్ మీటర్ అయితే ఇక్కడ వస్తుంది. సో ట్రిప్ బి అంతే. సో గేర్ పొజిషన్ ఇండికేటర్ అంటే గేర్ షిఫ్టింగ్ మన అలర్ట్ అయితే వస్తుంది అనమాట దీంట్లో. సో గ్లోవ్ బాక్స్ అయితే ఉందండి, ఏసీ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఆ తర్వాత ఎప్పుడైనా సరే అప్డేట్లో మనం ఏసీ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. దాని తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసి యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. స్టీరియో సిస్టమ్ మౌంట్ చేసుకునేలా అంటే మనం ఎక్స్ట్రా యాక్సెసరీస్లు అయితే వేయించుకునేటప్పుడు స్టీరియో సిస్టమ్ మౌంట్ చేసుకునేలా ఎక్కడైతే స్పేస్ ఇచ్చారు. సో రేర్ వ్యూ విండో అయితే ఉందండి, విచ్ ఇస్ ఓపెనబుల్. సో బ్యాక్ నుంచి కూడా మనకి గాలి వచ్చేలా ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ కూడా చేసుకోవచ్చు అండి. తర్వాత పంచర్ కిట్, జాక్ అయితే ఇక్కడ ఆఫర్ చేశారు. హ్యాండ్ బ్రేక్, సిట్టింగ్ స్పేస్ అయితే మధ్యలో కూడా మనకి ఉందండి. ఈ కింద అయితే ఇంజిన్ ఉంటుంది. డ్రైవర్కి కో ప్యాసింజర్కి పట్టుకోవడానికి వీలుగా గ్రాబ్ రైల్స్ అయితే ఆఫర్ చేశారు. ఇక క్లచ్ లేవర్, బ్రేక్ లేవర్, అలాగే యాక్సలరేషన్ పెడల్ అయితే మాత్రం చాలా ప్రీమియం అయితే ఇవ్వడం జరిగింది. డోర్ పాకెట్స్లో మనకి వాటర్ బాటిల్ హోల్డర్ అయితే ఉందండి, అలాగే మాన్యువల్ అడ్జస్ట్మెంట్ గ్లాస్ అయితే ఉందన్నమాట. సో గ్లాస్ అయితే మాన్యువల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. డోర్ ఓపెనింగ్, సో డోర్ లాక్. సో కంప్లీట్ మెటల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి, ఫ్లోర్ మ్యాట్ అయితే ఇచ్చారు. దాని తర్వాత పవర్ స్టీరింగ్ అయితే దీంట్లో అవుతుంది. వన్స్ కార్ స్టార్ట్ చేసిన తర్వాత పవర్ స్టీరింగ్ యాక్టివేట్ అవుతుందండి, వెరీ స్మూత్ అయితే ఉందన్నమాట.
చూసారా డాష్ బోర్డ్ మౌంటెడ్ గేర్ లేవర్ అయితే దీంట్ లోపల ఉంది, దాని తర్వాత హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ ఉంది, ప్రీమియం సీట్స్ అయితే ఉన్నాయండి. ఈ సీట్ అయితే రెక్లైన్ అవుద్ది, సో అంటే బ్యాక్ కాదు ఫ్రంట్కి, ఫ్రంట్కి అయితే రెక్లైన్ అవుద్ది. దాని తర్వాత ఇక్కడ మనకి సీట్ ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవచ్చు అనమాట డ్రైవర్ సీటు. ఓకే సీట్ అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. సీట్ బెల్ట్లు డ్రైవర్కి అలాగే కో ప్యాసింజర్కి అయితే ఉన్నాయి, కానీ కో ప్యాసింజర్ సీట్ అయితే ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేయడానికి అవ్వదు, రిక్లైన్మెంట్ చేయడానికి అయితే అవ్వదండి. దాని తర్వాత సైడ్ కూడా మనకి వాటర్ బాటిల్ పాకెట్ అయితే ఇచ్చారండి. సో నీట్ అండ్ క్లీన్ రూఫ్ అయితే ఉంది, చాలా బాగుంది. దాని తర్వాత ఇక్కడ ఇక్కడైతే సన్ స్లైడర్ లేదు, సో ఇక్కడైతే ఉందండి. సో దీనికైతే వ్యానిటీ మిర్రర్ గట్టేం లేదు. రూఫ్ లైట్ ఉంది, ఐఆర్విఎం ఉంది, సో ఆటో డిమ్ అయితే అవ్వదండి. డాష్ బోర్డ్ మౌంటెడ్ గేర్ లీవర్ అయితే ఉంది, సో దీంట్లో అప్పుడు మనకి 5 గేర్స్ అయితే ఉంటాయి, 5 గేర్స్ 1 రివర్స్ అయితే ఉంటుంది. ఇంట్రాలో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే చాసెస్ గురించి అంటే హైడ్రోఫార్మింగ్ చాసెస్ అని అయితే యూజ్ చేశారనమాట. అంటే మనకి ఎక్కడ కూడా చాసెస్లో వెల్డింగ్స్ అయితే కనిపించవు, కాబట్టి ఇది మోర్ స్టేబుల్ అని అయితే చెప్పుకోవచ్చు, మోర్ సేఫర్ అని అయితే చెప్పుకోవచ్చు. దాని తర్వాత వీల్ బేస్ కూడా బాగానే ఉంటుందండి, మంచి వీల్ బేస్ అయితే ఉంటుంది. 14 ఇంచ్ వీల్స్ అయితే ఉంటాయి, రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉంటాయి ఇంట్రాలో. దాని తర్వాత ఇక్కడ ఇంట్రా V30 కదా ఇది, బ్యాక్ సైడ్ ట్రక్ అయితే మనకి 8 ఫీట్ 8 ఇంచెస్ అయితే ఉంటుందన్నమాట. సో మంచి ట్రక్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ సస్పెన్షన్ తీసుకుంటే ఇదిగోండి, లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఉంటుందండి. దీంట్లో స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే చెప్తాను చూడండి, లీఫ్స్ స్ప్రింగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి కదా, అంటే ఇది బెండ్ చేయబడి ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ సస్పెన్షన్ అయితే చూడండి అదనమాట. సో ఆ సస్పెన్షన్ అనేది ఈ లీఫ్ స్ప్రింగ్స్ ద్వారా ఆపరేట్ చేయబడుతుంది, అంటే డ్యాంపింగ్ తట్టుకోవడానికి ఆ లీఫ్స్ అయితే యూజ్ చేశారు. అదే మనకి నార్మల్ కార్స్లో అయితే మనకి ఆ సస్పెన్షన్కే మనకి ఇదిగోండి అక్కడ సస్పెన్షన్ కనిపిస్తుంది కదా, దానికే స్ప్రింగ్ అయితే యూజ్ చేస్తారు అది. దాని తర్వాత ఇది రేర్ వీల్ డ్రైవ్ అండి, డిఫరెన్షియల్ అయితే చూసారు కదా, బ్యాక్ సైడ్ ఉంది. ఇదైతే డీజిల్ ఇక్కడ ఫిల్ చేసుకోవడానికి 185 సెక్షన్ రేడియల్ 14 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ ఎయిర్ ఫిల్టర్, సో ఎయిర్ ఇంటెక్ అయితే అవుతుంది అనమాట. టర్బో చార్జర్ ఇంజిన్ ఇది. ఎగ్జాస్ట్ అయితే చూడండి, ఎగ్జాస్ట్లో చాలా చేంజెస్ అయితే చేశారండి. బిఎస్6 Phase2కి వచ్చిన తర్వాత ఎమిషన్ రిడ్యూస్ చేయడానికి అయితే ఎగ్జాస్ట్లో చాలా చేంజెస్ చేశారు, కెటలెటిక్ కన్వర్టర్లో అయితే చేంజెస్ చేశారు. దానివల్ల ఏంటంటే మనకి నాక్స్ అనే బయటికి రాకుండా ఉంటాయి. నాక్స్ అంటే నైట్రస్ ఆక్సైడ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది, నైట్రస్ ఆక్సైడ్ నుంచి బయటకు ఆక్సిజన్ తీసేసి వాతావరణానికి పొల్యూషన్ లేకుండా బండి ఉండేలా చేశారండి దీన్ని. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంట్రా V30 యొక్క రైడ్ కంఫర్ట్ ఏ విధంగా ఉందో చూద్దాం. దీంట్లో లోపలైతే లో రోలింగ్ రెసిస్టెంట్ టైర్లు అనేది ఉన్నాయి కదా, సో దీనివల్ల ఏంటంటే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట. దాని తర్వాత ఎక్కువ వీల్ బేస్ ఉంటుంది, ఎక్కువ వీల్ బేస్ ఉండడం వల్ల రోడ్డు స్టెబిలిటీ కూడా బాగానే ఉంటుందండి. దాని తర్వాత దీంట్లో గేర్ షిఫ్ట్ అసిస్టెన్స్ ఫీచర్ అయితే ఉంది, గేర్ షిఫ్ట్ చేయకపోతే గేర్ షిఫ్ట్ చేయాలనేది చెప్తుంది, దానివల్ల కూడా బెటర్ ఫ్యూల్ ఎఫిషియన్సీ అయితే వస్తుంది. దాని తర్వాత బిఎస్6 Phase2 కంప్లైంట్ ఇంజిన్, అంటే దీంట్లో మనకి ఆడి నామ్స్ కు అనుగుణంగా దీని ఇంజిన్ అయితే డిజైన్ చేశారు. అలాగే దీంట్లో అప్పుడైతే హిల్ క్లైంబింగ్ అసిస్టెన్స్ ఉంది. ఇదైతే మనకి ఎక్కువ బ్రేకులు తీసుకోకుండా వెళ్ళిపోవడం వల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ఇన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట, వీటన్నిటి గురించి అయితే రైడ్ రివ్యూలో చూసేద్దాం. వెరీ స్మూత్ అయితే ఉందండి, సో కార్ స్టార్ట్ అవ్వగానే చాలా స్మూత్ గా అయితే స్టార్ట్ అయింది. అండ్ ఎగ్జాస్ట్ అయితే క్యాకల్ అనేది చెప్పుకోవచ్చండి. సో మీడియా షూట్ అయితే అవుతుందండి, టాటా అఫీషియల్ ఈవెంట్ అనమాట ఇది. సో గేర్ షిఫ్టింగ్ అలర్ట్ అనేది ఇదిగోండి. సో ఇప్పుడైతే మనం 3rd గేర్లో ఉన్నాం, క్లచ్ మీద కాల్ తీసిన తర్వాత మాత్రమే ఇదైతే గేర్ అప్డేట్ అయితే అవుతుంది అనమాట. అదిగోండి 4th గేర్కి వచ్చాం. అండ్ హిల్ క్లైంబింగ్ అసిస్టెన్స్ అయితే ఉందని చెప్పాను కదా, హిల్ క్లైంబింగ్ అసిస్టెన్స్ అంటే మరి ఇంకేం లేదండి. జనరల్గా మనం హిల్ స్టేషన్ గట్టి వచ్చింది అనుకోండి, అప్పెక్కేటప్పుడు ఏం చేస్తాం అనేసి అంటే క్లచ్ మీద ఒక కాలు, థ్రోట్ల మీద ఒక కాలు ఉంచి అలాగే 3rd గేర్లు వెళ్తాం కదా. సో క్లచ్ మీద కాలు ఇచ్చి మనం ఓవర్గా స్ట్రెయిన్ చేయాల్సినటువంటి పని అయితే లేదనమాట బండిని, అది ఆటోమేటిక్గానే లాక్కి వెళ్ళిపోతుంది. హిల్ క్లైంబింగ్ అసిస్టెన్స్ అంటారు. ఏ కండిషన్ తగ్గట్టయినా సరే ఫ్యూయల్ డెలివరీ జరిపి బండి ఓవర్ పొల్యూషన్ చేయకుండా అయితే చేస్తుంది. అంటే ఒకవేళ ఇప్పుడు మనం థ్రోటల్ క్లచ్ రెండు ఒకే మూమెంట్లో కనుక ఉంచాం అనుకోండి, ఓవర్ ఆర్పిఎంలు ఉంటుంది బండి, దానివల్ల ఎక్కువ పొల్యూషన్ అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ పొల్యూషన్ అంతటిని కూడా తగ్గించే ఉద్దేశంతో బిఎస్6 Phase2 ఆర్డీ నామ్స్ అయితే తీసుకొని వచ్చారు. సో ఇదిగోండి ఇలా రఫ్ సర్ఫేస్ మీద కూడా బండి అయితే రన్ చేసి చూస్తున్నాం కదా. సో సస్పెన్షన్ అయితే చాలా బాగుందండి, మనం ఎక్స్ట్రాగా బండి పట్టుకొని వెళ్ళి సస్పెన్షన్ అప్గ్రేషన్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు, లీవ్స్ పెంచాల్సినటువంటి అవసరం అయితే లేదు. లీవ్స్ రింగ్ సస్పెన్షన్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ దీంట్లో అయితే స్విచ్చెస్ చూసారు కదా, ఎకో మోడ్ పవర్ మోడ్ అని చెప్పేసి. మనం లోడ్ లేకుండా ఉండేటప్పుడు ఎకో మోడ్ కనుక పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ మైలేజ్ అయితే వస్తుంది అనమాట. అదే లోడ్ వేసుకుని వెళ్తున్నాం అనుకోండి అప్పుడైతే పవర్ మోడ్లోనే ఉండాలి బండి, ఎందుకనేసి అంటే బండ్లు ఆగడానికి కావాల్సినటువంటి మ్యాక్స్ పవర్ అయితే మనం అందుకునే అవకాశం అయితే ఉంటుంది.
లోడ్ లో ఉండేటప్పుడు ఎక్కువ టార్క్ పవర్ అయితే అవసరం కదా. మీరు చూస్తుంది అయితే ఇంట్రా V50 అండి, V50లో V30లో సేమ్ ట్రక్ అయితే యూజ్ చేశారనమాట. 8 feet 8 inches ట్రక్ అయితే యూజ్ చేశారు బ్యాక్ సైడ్. దాని ద్వారా దీంట్ లోపల మనకి టైర్స్ అయితే మారిపోతాయి. సో 15 inch టైర్స్ అయితే మనకు వస్తాయి, 15 inch వీల్స్ అయితే వస్తాయన్నమాట. 215/75 రేడియల్ 15 inches ట్యూబ్లెస్ టైర్స్ అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరిగింది. ఇవి కూడా లో రోలింగ్ రెసిస్టెంట్ టైర్స్ అయితే మనకు దీంట్లో ఇవ్వబడుతుంది. దాని తర్వాత ఇక్కడ మనకి కో ప్యాసింజర్ పైకి ఎక్కడానికైతే ఇక్కడ మనకు ఒక ఫుట్ రెస్ట్ అయితే ఎక్స్ట్రాగా ఇవ్వబడింది అనమాట. దీంట్లో లోపల కూడా మనకి ప్రీమియం ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది, గ్లో బాక్స్ అయితే ఉంది. దాని తర్వాత డాష్ బోర్డ్ మౌంటెడ్ గేర్ షిఫ్టర్ అయితే ఉంది. దాని తర్వాత సేమ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఉంటుంది, సేమ్ స్టీరింగ్ అయితే ఉంటుందండి. ఇంకా సీట్లు కూడా సేమ్ అనండి. సో కో ప్యాసింజర్ సీట్ ఏదైతే ఉందో అది మనకైతే ట్విస్ట్ చేయలేం కానీ, సో మనకి డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో అదైతే మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్కి బ్యాక్ అయితే మూవ్ చేసుకోవచ్చు. వ్యానిటీ మిర్రర్ లేకుండా మనకి సన్ స్లైడర్ అయితే ఉంది. సో రూఫ్ లైట్ అయితే ఉంది. దాని తర్వాత ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్ అయితే ఉంది, గ్రాబ్ రైల్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత బ్యాక్ సైడ్ మనకు ఒక విండో అయితే ఉందన్నమాట, విచ్ ఈజ్ ఓపెనబుల్. సో ఓపెన్ చేసుకోవచ్చు, గాలి అయితే బాగానే వస్తుంది. దాని తర్వాత దీంట్లో లోపల కూడా మనకి కలర్ ఆప్షన్ అయితే చూసారు, కలర్ అయితే చాలా బాగుంది. కూలెంట్ ట్యాంక్ అయితే అక్కడ ఉంది, బ్యాటరీ అయితే అక్కడ ఉంది. దీంట్లో లోపల అయితే డెఫ్ ట్యాంక్ ఫ్లూయిడ్ అయితే ఇక్కడ యూజ్ చేశారండి. సో డెఫ్ ట్యాంక్ అంటే డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్తో కూలినటువంటి ట్యాంక్ అనమాట. 750 కిలోమీటర్స్కి 1 లీటర్ అయితే కన్జ్యూమ్ అవుతుంది. సో ఇది దేనికోసం అనేసి అంటే ఎగ్జాస్ట్ గ్యాసెస్లో వచ్చే నైట్రస్ ఆక్సైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని నైట్రోజన్కి ఆక్సిజన్కి కన్వర్ట్ చేయడానికి అయితే దీన్ని యూజ్ చేస్తారు. సో బై ప్రోడక్ట్ అయితే మనకి ఎగ్జాస్ట్ నుంచి హైడ్రోజన్ మోనాక్సైడ్ అయితే వస్తుందన్నమాట, H2 వాటర్ అయితే వస్తుంది ఎగ్జాస్ట్ నుంచి. ఏ బండ్లు అయితే కంప్లీట్ ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ కంబషన్ జరుగుతుందో, సో అటువంటి బండ్లు అయితే మనకంటే పెట్రోల్ ఇంజన్ అనుకోండి 14.7:1 ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ అయితే కంబషన్ జరుగుతుంది. అదే డీజిల్ ఇంజన్లు అయితే మారుతుందన్నమాట. సో ఏ ఇంజన్లు అయితే మనకి కంప్లీట్ వాటర్ అయితే బయటకు వస్తూ ఉంటుందో, వాటర్ అని కార్బన్ డైఆక్సైడ్ అని బయటకు వస్తుందో, ఆ వెహికల్ అయితే మనకి మంచి ఫ్యూయల్ ఎఫిషియెంట్ వెహికల్, యాజ్ యూజువల్ మనకి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ వెహికల్గా మనం అయితే చెప్పుకోవచ్చు. దీంట్లో లోపల అయితే మనకి డెఫ్ ట్యాంక్ అయితే యూజ్ చేశారండి. స్పేర్ వీల్ అయితే బ్యాక్ సైడ్ ఉంటుందండి. సో బ్యాక్ సైడ్ కూడా మనకి ఇంట్రా పికప్ అని చెప్పేసి అయితే రాస్తుంది, టాటా బ్రాండింగ్ అయితే ఉంది. ఇక్కడ ఒక రిఫ్లెక్షన్ అయితే ఉంది చూసారు కదా, ట్రక్ అయితే 1 feet హైట్ అయితే ఉంటుందన్నమాట. దాని తర్వాత బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ టైల్ అయితే మనకి హాలోజన్లనే ఉన్నాయండి. దాని తర్వాత ఇక్కడ మనకి ఇవి చూస్తున్నారు కదా, రివర్స్ పార్కింగ్ సెన్సార్. మనం రివర్స్ పార్క్ చేసేటప్పుడు ఏదైనా సరే ఆబ్జెక్ట్ వచ్చిందంటే బీప్ సౌండ్ అయితే వస్తుందన్నమాట. దాని తర్వాత దీంట్లో కూడా మనకి లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే యూజ్ చేశారు. దాని తర్వాత ఎయిర్ ఇంటేక్ కూడా చూసారు కదా, చేంజ్ అయితే అయిపోయింది అనమాట. ఇంట్రా V30కి V50కి చేంజ్ అయితే అయిపోయింది. దాని తర్వాత ఇండికేటర్ సంబంధించినటువంటి లైట్లు దానికి దీనికి ఇక్కడ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఎయిర్ ఫిల్టర్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇంజన్ చూసారు కదా, అన్నమాట టర్బో ఇంజన్ అయితే దీంట్ లోపల వస్తుంది. ఇంట్రా V50లో ఇంజన్ తీసుకున్నట్టయితే సేమ్ V30లో ఉన్నట్టుగానే 1496 cc ఇంజన్ అయితే వస్తుందండి. ఇక ఫ్రంట్ సైడ్ మనకి వైఫర్ బ్లేడ్లో ఎటువంటి చేంజ్ అయితే చేయలేదండి. సో వాషర్ అయితే వస్తుంది. ఇది కూడా మనకి ఏరోడైనమికల్ డిజైన్తో కూడినటువంటి ఫ్రంట్ విండ్షీల్డ్ అయితే ఉంటుందండి. దీని లోపల అయితే ఇంటర్కూలర్ ఉంది చూసారు కదా, ఈ ఫ్రంట్ ఉన్నది ఇంటర్కూలర్ అండి. సో ఇంటర్కూలర్ ఏదైతే ఉందో అదైతే క్లీన్ చేసుకుంటుండే అప్పుడప్పుడు. క్లీన్ చేసుకోవడం వల్ల మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది. అలాగే టర్బో లీక్ నుంచి వచ్చినటువంటి ఆయిల్ ఏమైనా సరే కొట్టేసినా సరే క్లీన్ అవుతుంది. మీకు బ్లాక్ స్మోక్ ఇటువంటివన్నీ కూడా తగ్గుతాయి. అండ్ ఇంట్రా సిఎన్జీ ప్లస్ పెట్రోల్ వెహికల్ అనమాట ఇది, ఇంట్రా V20 అంటారు దీన్ని. సో ఇదైతే మనకి లోపల ఇంటీరియర్స్ చూసుకున్నట్టయితే ఇంజిన్ అయితే మాత్రం చాలా స్మూత్ ఉందండి. సో లోపల సీటింగ్ ఇదంతా కూడా సేమ్ కామనేనండి. సో దీనికైతే మనకి సీట్ రిక్లైన్మెంట్ అయితే ఫ్రంట్కి మూవ్ అవుతుంది. దాని తర్వాత సీట్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఫ్రంట్కి బ్యాక్కి. హ్యాండ్ బ్రేక్ అయితే ఉంటుంది. దాని తర్వాత గేర్ లెవర్ అయితే ఉంటుంది, 5 gears అయితే ఉంటాయి. ఈ అడ్జస్ట్మెంట్ అన్ని కూడా సేమ్ ఏనండి. దీని తర్వాత గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంటుంది. దాని తర్వాత మనకి ఏసీ పెట్టుకునే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఏసీ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. దాని తర్వాత గ్రాబ్ రైల్స్ అయితే సేమ్, రూఫ్ లైట్ అయితే సేమ్, అన్ని కూడా సేమేనండి. సేమ్ ఇంట్రా లోపల అంతా కూడా సేమ్ ఉంది. ఇక బయటకు వచ్చి చూసుకున్నట్టయితే ఇక్కడ అయితే మనకి ఎయిర్ ఫిల్టర్ అయితే ఇక్కడ ఉంటుంది. అంత సిఎన్జీ ట్యాంక్ అయితే ఇక్కడ ఉంటుంది. దీంట్లో లోపల అయితే మనకి ఇంట్రా V30లో ఉన్నట్టుగానే 14 inch వీల్స్ అయితే ఉంటాయండి. 14 inches ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉంటాయన్నమాట. 165 రేడియల్ 14 inches ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉంటాయి. దాని తర్వాత దీంట్లో లోపల అయితే ట్రక్ మారిపోతుంది అనమాట. 8 feet 2 inches అయితే ఉంటుంది దీంట్లో లోపల ట్రక్. అండ్ ఇది ఇక్కడ మనం తీసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ మనకి స్పేర్ వీల్ అయితే ఉంటుంది, సిఎన్జీ అండ్ మాడ్జింగ్ అయితే ఉంది. దాని తర్వాత ఇక్కడ మనకి ఇది కూడా మనకి పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి చూసారు కదా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. సో బ్యాక్ రివర్స్ అవుతుండే ఆబ్జెక్ట్ ఏదైనా వచ్చిందంటే అక్కడ మనకి బ్లింక్ అయితే అవుతుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ పెట్రోల్ ఫిల్లింగ్ అయితే ఇక్కడ ఉంది. సో ఇటువంటి కంపాటబిలిటీ కలిగినటువంటి ఇంజిన్ అనమాట ఇది. సో ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ అని చెప్పేసి అంటారు. ఇటువంటి కంపాటబిలిటీ ఉంది, ఇటువంటి బ్యాజింగ్ అయితే ఉంది. ఇంట్రా V20 పెట్రోల్ ఇంజిన్ తీసుకున్నట్టయితే, ఇంజిన్ సీసీ తీసుకున్నట్టయితే 1200 cc ఉంటుంది, 1000 kgs పేలోడ్ కెపాసిటీ అండి. సో దీంట్లో లోపల టర్బో గట్ట ఏమి ఉండదండి, అందుకని చెప్పేసి దీని కింద అయితే మనకి ఇంటర్కూలర్ అయితే లేదు. సో రేడియేటర్ డైరెక్ట్ ఉంది. లైట్లు ఇవన్నీ కూడా సేమేనండి. ఫ్రంట్ సైడ్ తీసుకుంటే మంచి కమర్షియల్ ట్రక్ లుక్ అయితే వచ్చింది చూసారు కదా. దాని తర్వాత దీంట్లో కూడా మనకి వైఫర్ బ్లేడ్స్ అయితే ఉన్నాయి. వైఫర్ బ్లేడ్కి మనకి ఇక్కడ వాషర్స్ అయితే ఉన్నాయి.
వాటర్ కొట్టి విండ్షీల్డ్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇది కూడా మనకి ఏరో డైనమికల్ డిజైన్ కూడినటువంటి విండ్షీల్డ్ అయితే దీంట్లో కూడా ఆఫర్ చేయడం జరిగింది. ఇక ఇంట్రా V10 తీసుకుంటే 798 సీసీ 2 సిలిండర్ ఇంజిన్ అయితే ఉంటుందండి. ఇదైతే మనకి డీజిల్ ఇంజిన్ వస్తుంది. సో ఈ విధంగా మనకి 4 వేరియంట్స్ అయితే ఉంటాయండి. ఇంట్రా V50 డీజిల్, V30 డీజిల్, V20 పెట్రోల్ ప్లస్ సిఎన్జి అయితే ఉంటుంది, V10 డీజిల్ అయితే ఉంటుంది ఇంట్రాలో. ఇక 4 వేరియంట్లో V30 V50 తీసుకున్నట్టు సేమ్ ఇంజిన్స్ వస్తాయండి. V20 V10 తీసుకుంటే డిఫరెంట్ ఇంజిన్లు అయితే వస్తాయండి, డిఫరెంట్ పవర్ టార్క్లు అయితే వస్తాయి, డిఫరెంట్ పేలోడ్ కెపాసిటీ అయితే వస్తుంది వీటన్నిటికీ. సో ఇలా ఈ 4 వేరియంట్లు కూడా సక్సెస్ఫుల్ వేరియంట్స్ అనేది చెప్పుకోవచ్చండి. మీ దగ్గర టాటా ఇంట్రా ఉంటే ఎంత మైలేజ్ వస్తుంది, ఏ వెహికల్ మీద ఉందనేది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయగలరు. టాటా ఏసీ తర్వాత మంచి కమర్షియల్ ట్రక్ టాటాలో టాటా ఇంట్రా అనేది మీకు ఈ రోజు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించేది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో ఈ ఆపర్చునిటీ మనకు రావడానికి సపోర్ట్ చేసినటువంటి మీకు, అలాగే ఈ ఆపర్చునిటీ మనకి ఇచ్చినటువంటి టాటా మోటార్స్ వారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తే ఈ వీడియో నేను చేస్తున్నాను. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ.